అందరికీ నమస్కారం అండి. పల్లవి అక్క చానా స్వాగతం. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే పూజా విధానం గురించి తెలుసుకుందామండి. ఈరోజు పూజ వచ్చేసి రాబోయే ఆదివారం రోజున ఆషాఢం అమావాస్య లక్ష్మీ పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానాల గురించి మీకు చాలా సందేహాలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఈరోజు పూజా విధానంలో క్లియర్ చేసే పద్ధతి అయితే చూద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. ముందుగా మనం అమ్మవారి చిత్రపటాన్ని సపరేట్గా పెట్టే పూజ చేయాలా అండి, లేదా దేవుని మందిరం పూజ చేసుకోవచ్చా? మీకు దేవుని మందిరంలో కొద్దిగా కళి ఉన్నట్లయితే అక్కడే పూజ చేసుకోవచ్చు అండి. నాకు బాగా చిన్న మందిరం అండి, అందుకే నేను సపరేట్గా పెట్టి పూజ చేస్తూ ఉంటాను. అలాగే అమ్మవారికి చీర కట్టు విధానం చాలా అందంగా ఉన్నారు కదా, అమ్మవారు చాలా కళగా కూడా ఉన్నారండి. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే అమ్మవారికి తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గవలతో తప్పనిసరిగా పూజ చేయాలా అండి? మరేమి ఉపయోగించకూడదని అడుగుతున్నారు, అలా ఏమీ లేదండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర గింజలు అంటే అమ్మవారు చిత్రపటం చూసినప్పుడు తామర పువ్వులో ఉంటారు కదండి పద్మాసనం వేసుకొని, అందుకని అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర గింజలు, చిట్టి గాజులు, అలాగే చిట్టు గవ్వలు ఇవన్నీ కూడా ఉపయోగించి పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా ఒక చిన్న ప్లేట్ తీసుకున్నానండి, అందులో మీరు ఇత్తడిదైనా తీసుకోవచ్చు, రాగిదని తీసుకోవచ్చు. కుబేర ముగ్గును వేస్తున్నా అమ్మవారికి, అష్టదళ పద్మ ముగ్గు అయినా, ఐశ్వర్య ముగ్గు అయినా, కుబేర ముగ్గు అయినా వేసి అమ్మవారిని అందులో పెట్టి పూజ చేసుకోవాలండి. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం, లేదా పసుపు ముద్దనైనా పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు తామర గాజులు, చిట్టి గాజులు, చిట్టి గబలు ఇవన్నీ కూడా 108 లేకపోతే 51 సంఖ్యతో పూజ చేయవచ్చు అని అడుగుతున్నారండి. అలా ఎలా చేసుకుంటామండి? అలా కుదరదు. అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదువుతాం కదండి, అష్టోత్తరం అంటేనే 108 అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అంటే తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గబులు అన్నీ కూడా 108 ఉండవలసింది. ఈ విధంగా మనం అమ్మవారికి అష్టోత్తరం చేసేటప్పుడు 108 కాయిన్స్తో కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే ఒకరు అడిగారన్నమాట, అక్క అమావాస్య లక్ష్మీ పూజలో కలశం పెట్టలేదే? నేను ఎప్పుడు కలశం పెట్టలేదండి అమావాస్య లక్ష్మీ పూజలో, కాబట్టి పెట్టరని అనుకుంటున్నాను, అదే విషయం మీతో చెప్తున్నాను. లేదు, కలశం పెట్టుకోవాలని ఆశగా ఉంటుంది. మరి కలశం పెట్టాలా లేదా అనే సమస్య కన్నా మనం అమ్మవారిని ఈ విధంగా ఒక గిన్నె తీసుకుని, నేనైతే వెండి గిన్నె తీసుకున్నానండి, ఎత్తడిది రాగిదైనా పెట్టవచ్చు, అందులో నిండుగా 1 రూపీ కాయిన్స్ వేసి తమలపాకు పెట్టి అమ్మవారి విగ్రహాన్ని ఇలా పెట్టుకొని పూజ చేసుకోండి, చాలా మంచిది. ఈ విధంగా గిన్నె అయినా పెట్టుకోవచ్చండి, లేదా చిన్న రాగి చొంబైన పెట్టుకొని అమ్మవారికి ఈ విధంగా ప్రతిష్ఠించి పూజ చేసుకోండి. అమ్మవారికి చిన్న నల్లపూసలు కానీ, లేదా మీ దగ్గర ఇలా చిట్టి గాజులు దండగానే ఉన్నట్లయితే అమ్మవారికి చక్కగా అలంకరణ చేయండి. అదే రకంగా మరి ఇప్పుడు 5 రకాలు ఉపయోగిస్తున్నాం కదండి పూజలు, 5 రకాలంటే చిట్టి గాజులు, చిట్టి గవ్వలు, తామర గింజలు, వెండి పువ్వులు, వెండి పువ్వులు 1 రూపీ కాయిన్స్, 5 రకాలు ఉపయోగిస్తున్నాం కదా, మరొక పూజకి ఉపయోగించవచ్చా వీటిని నేను అడిగారండి. ఉపయోగించవచ్చండి, శుద్ధి చేసుకుని. ఎలా శుద్ధి చేసుకుని? శుద్ధి చేసిన తర్వాత వాటిని మరొక పూజకి ఉపయోగించవచ్చు. మరి ఎలా శుద్ధి చేయాలని అడుగుతున్నారా? ఎలా శుద్ధి చేయాలి అనేది నేను ఒక వీడియో సపరేట్గా పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే మళ్ళీ ఆ శుద్ధి చేసే విధానం అంతా కూడా మీకు ఈ పూజా విధానం చెప్తే వీడియో అనేది చాలా లెంతీ అనేది అయిపోతుంది అన్నమాట. మరి ఇంకా అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు వాయనం ఇవ్వచ్చా అని అడుగుతున్నారండి. ఇవ్వచ్చండి, తప్పేమీ లేదు. కానీ మనం అమావాస్య పూజ ఎందుకు చేసుకుంటామండి? నరదిష్టి, నరగోళ, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళటానికి, ఇలాగ ఇంటికి దిష్టి తీయడానికి చేసుకుంటామనేది చాలామంది అపోహ అన్నమాట. మనం ఏ పూజ చేసి వాళ్ళని వాయనానికి పిలిచినా సరే వారు అదే ఉద్దేశంతో ఉంటారు. ఒకరి మనసును బాధ పెట్టి ఇచ్చే వాయన ఫలితం మనకి దక్కదండి. కాబట్టి అమ్మవారికి తాంబూల సహితంగా చక్కగా 2 అరటిపళ్ళలో మీరు అమ్మవారికి తాములపాకులు వేసి 2 అరటిపళ్ళు పెట్టి అందులో ఒక్క తాంబూల సహితంగా అంటే దక్షిణ సమేతంగా అమ్మవారికి చక్కగా తాంబూలం పెట్టండి. అమ్మవారికి మించినటువంటి అమ్మవారు మనకి ఎక్కడున్నారండి, కాబట్టి అమ్మవారికి మీరు ఆ తాంబూలాన్ని ఇవ్వచ్చు అన్నమాట. ఈ విధంగా మనం పూజ చేసుకోవచ్చండి. మరి ఓన్లీ కాయిన్స్తోనే పూజ చేయవచ్చు అష్టోత్తరం? మీరు 5 రకాలతోనే చేయాలని ఏమీ లేదండి, ఒక్క రకంతోనే పూజ చేసుకోవచ్చు.
లేదా మూడు రకాలదా చేసుకోవచ్చు, ఐదు రకాలదా చేసుకోవచ్చు, ఏడు తొమ్మిది ఇక మన ఇష్టం అండి. ఇంకా అనేది కాకపోతే ఐదు అనే సంఖ్య మంచిది. పంచభూతాలు ఆ విధంగా పంచభూతాల సాక్షిగా ఈ పూజ చేస్తున్నామని అమ్మవారికి చెప్పి పూజ చేయడం అన్నమాట. ఈ విధంగా మనం అనేది పూజ చేసుకోవచ్చు. అలాగే ఒకరు అడిగారండి ఒక సబ్స్క్రైబర్ అయితే, అక్క నేను అమావాస్య లక్ష్మీ పూజ చేసేటప్పుడు అమ్మవారి చిత్రం పెట్టినప్పుడు నేను బియ్యం పోసాను అక్క, బియ్యం పోసి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టాను. నేనైతే అమావాస్య లక్ష్మీ పూజలో బియ్యం పోసి చిత్రపటం పెట్టి చూపించలేదండి, వారు పెట్టారు తప్పేం లేదండి. బియ్యం పోసి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేసుకున్నారు కాబట్టి ఆ బియ్యాన్ని ఏం చేయాలి, ఏం చేయాలి అంటే మీరు ఏం సందేహ పడవద్దండి. అమావాస్య పూజ చేశాం కదా, ఆ బియ్యాన్ని ఏం చేయాలని, మీరు చేసిన పూజా విధానం లక్ష్మీదేవి అమ్మవారి పూజా విధానం కాబట్టి చక్కగా బియ్యాన్ని మీరు నాన్ వెజ్ తినని రోజున చక్కగా రైస్ వండేసుకోవచ్చు అండి, లేదంటే పరమాన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు రైస్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే అమావాస్య లక్ష్మీ పూజలో కలశం గురించి మాట్లాడుకున్నాం, కలశారాధన పెట్టవచ్చా లేదా అనేది పెట్టరని అనుకుంటున్నాను, అది కూడా చెప్పేశాను. అలాగే మరి లక్ష్మీ గవ్వలు, లక్ష్మీ గవ్వలు లేనప్పుడు ఇంకొక రకమైన గవ్వలు దొరుకుతున్నాయండి, అప్పుడు ఉపయోగించవచ్చా? మీరు ఇక్కడ గమనించి చూసినట్లయితే ఇక్కడ నాకు పెద్ద సైజు గవ్వలు దొరికాయండి. గవ్వల్లో పెద్ద చిన్నదా సైజు అనేది కాకపోయినా పసుపు రంగు గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారండి. మరి లక్ష్మీ గవ్వలను మాత్రమే లక్ష్మీదేవి అమ్మవారి పూజలో ఉపయోగిస్తారనమాట, అందుకని లక్ష్మీ గవ్వలను తీసుకొచ్చి పూజ చేసుకోవచ్చు. పెద్ద సైజు అయినా చిన్న సైజు పర్వాలేదండి, నాకు పెద్ద సైజులోనే లక్ష్మీ గవ్వలు అనేవి దొరికాయనమాట, చిన్న సైజులో దొరకలేదు అందుకని పెద్ద సైజులో కొనుక్కున్నా. అదేవిధంగా మరి అమ్మవారి పూజలో పచ్చిపాలు నైవేద్యం పెట్టవచ్చా? పెట్టవచ్చండి, చాలా మంచిది. కాసిన పాలు పెట్టాలా పచ్చిపాలు పెట్టాలని చాలామందికి సందేహం అయితే ఉంటుంది, అలా ఏమీ లేదండి, పచ్చిపాలే పెట్టాలి. పచ్చిపాలల్లో చక్కగా తేనె వేసి కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలన్నమాట, అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాగే అరటిపండు తేనె, అరటిపండును చక్కగా ముక్కలు కోసి తేనె వేసి అమ్మవారికి తమలపాకు పీత పెట్టి చూపిస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు, ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన పనులన్నీ చేస్తే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఉంటాయని, అమ్మవారి చల్లని చూపు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఈ పూజలు అవి చేస్తుంటాం కదా, అందుకని అనమాట అమ్మవారికి ఇష్టమైన పనులు చేస్తూ ఉండండి, అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అదేవిధంగా ఏ పూజ చేసినా సరే మీ అందరూ కూడా నమ్మకంతో పూజ చేయండి, భక్తి నమ్మకం శ్రద్ధతోటి చేసినట్లయితే ఆ పూజకు పూర్తి ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరు అనుకున్న సంకల్పాలన్నీ, మీరు అనుకున్న కోరికలన్నీ కూడా త్వరలోనే నెరవేరాలని, ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అడిగిన అమావాస్య లక్ష్మీ పూజలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఈ పూజా విధానంలో సమాధానం చెప్పానని అనుకుంటున్నానండి. మీ అందరికీ నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ ఫార్వర్డ్ చేయండి. అలాగే అమ్మవారి చిత్రపటానికి కట్టినటువంటి చీర కట్టు విధానం మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నా కింద కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోవద్దు. నాకైతే చాలా బాగా నచ్చారండి, అమ్మవారు చాలా అందంగా కూడా ఉన్నారు కదా. అలాగే ఇదండి ఈరోజు పూజా విధానం, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. ఇప్పుడైతే పూజ అంతా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాను, ఇప్పుడైతే దీపధూప నైవేద్యం సమర్పయామి, దీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ పూజను ముగించుకున్నానండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ పూజా విధానం మీద నా కామెంట్ రూపంలో అడగండి, అక్కడ మీకు సమాధానం చెప్తాను, లేదా మరొక వీడియో చేసి అందులో మీకు సమాధానం చెప్తాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను, అప్పటి వరకు నమస్కారం అండి.